మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ చేతిలో ఇక మోసపోయింది చాలు. కేసీఆర్ గారు మాటలు చెప్పేవాడే కానీ చేతలు చేసేవాడు కాదు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. అదేగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల గురించి ఎంత బాగా ఆలోచన చేశాడు, రైతుల గురించి ఆలోచన చేశాడు, రుణమాఫీ చేశాడు, రైతులకు ఉచిత విద్యుత్ ఆలోచన చేసింది మొట్టమొదట రాజశేఖర్ రెడ్డి గారు. మీరు పత్తి వేసుకుంటున్నామంటున్నారే, ఈ పత్తి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల ధర ఆ రోజు 1300 రూపాయలు ఉంటే మన్సోటో అనే కంపెనీతో సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి 600 రూపాయలకి తెచ్చాడు విత్తనాల ధరలు. ఆ రోజు విత్తనాల ధర అంతగా తగ్గించాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కేవలం పత్తి రైతుల కోసం. రాబడి పెంచాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేశాడు. ఆ రోజు ఎంత బాగుండే వాళ్ళు రైతులు, మహిళలు కూడా పావలా వడ్డీకి రుణాలు తీసుకొని ఎంత మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. పిల్లలకైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అని మీకు ఎంత కావాలంటే అంత ప్రభుత్వమే ఇస్తుంది అని ఉచితంగా చదివించాడు. ఇక ఆరోగ్యశ్రీ అయితే మీరు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పేదవాడు కూడా గొప్పవాడిలాగా ఉచితంగానే వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. కుయి అని 108 పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది. అంతగా పేదవాని గురించి ఆలోచన చేసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా? రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా ఆలోచన చేశారా? ఎన్ని ప్రాజెక్టులు తలపెట్టాడు, ఎంత మంచి పని చేశాడు. అమ్మా, నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను. రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డల్లాగా ప్రేమించాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు పేద ప్రజలను ప్రేమించాడు. ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు పేద ప్రజలకు సేవ చేస్తూనే చచ్చిపోయాడు. మాట మీద నిలబడే ఆ వైఎస్ఆర్ బిడ్డను నేను చెప్తున్నాను. నా తెలంగాణ గడ్డ మీదే నేను పెరిగాను. నా తెలంగాణ గడ్డ మీదే నేను చదువుకున్నాను. తెలంగాణ అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ గడ్డ మీదనే నా కొడుకును కన్నాను, నా బిడ్డను కన్నాను. నా తెలంగాణ గడ్డ నీళ్లు తాగాను, ఈ గాలి పీల్చాను. అలాంటప్పుడు నా తెలంగాణ గడ్డ కోసము నేను సేవ చేయాలనుకోవడం తప్ప, నా తెలంగాణ ప్రజలకు నేను సేవ చేయాలనుకోవటం నా బాధ్యత కాదా, నా హక్కు కాదా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము స్థాపించింది తెలంగాణ ప్రజలకు వాళ్ళ సంక్షేమం కోసము ఆలోచన చేయటానికి, వాళ్ళ కోసం పోరాటం చేయటానికి, వాళ్ళ కోసమే పని చేయటానికి. మాట మీద నిలబడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నానమ్మా, నేనిచ్చే ప్రతి మాట నేను నిలబెట్టుకుంటాను. మహిళలు మళ్లీ మహారాణులు కావాలి. మహిళలకు అసలు వడ్డీ లేకుండానే రుణాలు అందాలి. మహిళలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి. మన పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలి. అందుకోసమే ఈ పార్టీ పెట్టాం. మన యువకులు గొప్ప ఉద్యోగాలు చేయాలి. అందుకోసమే మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది. రైతులే కాదు, కౌలు రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, భూమి లేని వాళ్ళు కూడా బాగుపడాలి. వాళ్ళ సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నిజం చేయడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం. మేము మీ పక్షాన నిలబడతామమ్మా. ఈ 2 సంవత్సరాలు మీ పక్షాన పోరాటం చేస్తాం. ఆ తర్వాత కూడా మీకే నమ్మకంగా సేవ చేస్తాం. మీ అందరూ ఆశీర్వదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అవ్వా తాత మీకు చెప్తున్నాం, ఒకరికే కాదు ఇంట్లో ఎంత మంది ముసలి వాళ్ళుంటే అంతమందికి పెన్షన్లు ఇస్తాం. మీరు బాధపడకండి, ఆ రోజు దగ్గరలోనే ఉంది. అంతమందికి పెన్షన్లు ఇస్తాం. కడుపులు వేరైనప్పుడు పెన్షన్లు కూడా వేరు వేరే అవ్వాలి. పెన్షన్ ఇస్తున్నది మనిషికైనప్పుడు, పెన్షన్ ఇస్తున్నది ఇంటికి కానప్పుడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు రావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యం చేస్తామమ్మా. మీకు నమ్మకంగా నేను సేవ చేస్తా. మా నాన్న ఎట్లా చేశాడో నేను కూడా అట్లే చేస్తా. కేసీఆర్ నియంత పాలన పోవాలి. మళ్లీ చెప్తున్నాం, కేసీఆర్ గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించగలడు. మళ్లీ మోసపోకండి.
కేసీఆర్ నియంత పాలన పోవాలి, మీరు తరిమి తరిమి కొట్టాలి. కేసీఆర్ అవినీతి అక్రమ పాలనను సాగనంపాలి. మీరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మహిళలు మళ్ళీ మహారాణులవ్వాలి. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి. మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించి మమ్మల్ని ఆశీర్వదించిన రోజున మీకు నమ్మకంగా పని చేస్తాం. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, మీకు జీవితాన్ని అంకితం చేసినట్టు మేము కూడా మీకు సేవ చేసి మీ కోసమే మా జీవితాన్ని అంకితం చేస్తాం. మరొకసారమ్మా, మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం వచ్చారు. మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకుని మా కోసం మాతో మాట్లాడడానికి, నన్ను చూడడానికి మీ అందరూ వచ్చారు. మరొక్కసారి చాలా సంతోషం అమ్మా. మరొక్కసారి మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.